హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో థర్డ్ సెమిస్టర్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మీరు ఏ యూనివర్సిటీ అయినా ఈ సిలబస్ అనేది మీకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి, అంతే వీడియోని లైక్ చేసేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టా ఐడి అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అండ్ ఈ క్వశ్చన్స్ యొక్క లిస్ట్ కావాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. థర్డ్ సెమ్ ఎకనామిక్స్ టాపిక్ వచ్చేసి, సిలబస్ వచ్చేసి స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ అండి. ఫస్ట్ది, ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ అండ్ ఫీచర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సెకండ్ది, ఎక్స్ప్లెయిన్ ద సోర్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా. థర్డ్ది, డిఫైన్ శాంప్లింగ్ మెథడ్, ఎక్స్ప్లెయిన్ మెథడ్స్ ఆన్ ఇట్. ఫోర్త్ది, గ్రాఫిక్ అండ్ డయాగ్రమాటిక్ రీప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఫిఫ్త్ది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా, ప్రైమరీ అండ్ సెకండరీ డేటా. సిక్స్త్ది, రైట్ అబౌట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీన్, మీడియన్, మోడ్. సెవెంత్ది, ఎక్స్ప్లెయిన్ ద కెరల్ పెర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్. ఎయిత్ది, స్పియర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్. నైన్త్ది, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ ఇట్స్ టైప్స్. టెన్త్ది, మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆఫ్ సెక్యులర్ ట్రెండ్స్. 11th, write about absolute and relative measures of dispersion. 12th, define arithmetic mean and explain its merits and demerits. 13th, define regression and explain the merits and demerits. 14th, explain the types of time series. 15th, define time series and explain the significance of its economic analysis. 16th, explain the advantages and disadvantages of moving average. 17th, ప్రాబ్లమెటిక్ టాపిక్స్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, రేంజ్, మెజర్మెంట్ అండి. ఇవ్వండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. ఇంకా మీకు ఇంపార్టెంట్ అనిపించిన ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది ప్రాక్టీస్ చేయండి. ఇదండి చివరిగా వీడియో అనేది.